తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండలం వేండ్ర గ్రామంలో పర్యటించి ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. కార్యకర్తలతో కలిసి బ్లీచింగ్ పౌడర్ గ్రామమంతా చల్లారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్యం నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశంతో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లి శానిటేషన్ చేసే కార్యక్రమం చేపట్టినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలను చైతన్యపరిచి తద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా ఈ వ్యాధి పట్ల అవగాహనతో ఉండి తగు జాగ్రత్తలు పాటించి ఈ కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలని ఆయన తెలియజేశారు. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెంది ప్రపంచ దేశాలన్నీ ఆందోళన గురవుతున్న పరిస్థితి, ప్రపంచంలో తీవ్రంగా కోవిడ్-19 విజృంభించి ప్రజలను కబలిస్తున్న పరిస్థితుల్లో ఇవాళ భారతదేశం అంతా 22వ తారీఖు నుంచి నిరవధికంగా 14వ తారీఖు వరకు లాక్డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో పెదపూడి మండలంలో వేండ్ర గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఏ విధంగా ప్రజల్లో చైతన్యం కలిగించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఈ వైరస్ను కట్టడి చేయడంలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజలను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టిబాబు గారి ఆధ్వర్యంలో మండల తెలుగు యువత అధ్యక్షులు గోపీ గారు, గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస గారు, ఇతర నాయకులు అందరూ కలిసి ఈ గ్రామం అంతా బ్లీచింగ్ పౌడర్ చల్లి శానిటేషన్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనతగ్గ విషయం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ యంత్రాంగం మొత్తం ప్రజలను చైతన్యవంతం చేయడంలో భాగస్వాములు కావాలి, ప్రజల్లో చైతన్యవంతం కలిగించి తద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది.